ఎల్జీ పాలిమర్స్ కాబట్టి మల్టీనేషనల్ కంపెనీ, నీకు బ్యాక్ హెండ్లో ఎంతైనా ఇవ్వగలడు. ఓకే, ఒంగోలులో దళితులు చనిపోతే వాళ్ళు ఏమి ఇవ్వగలరు నువ్వు బ్యాక్ హెండ్లో? ఈరోజు సీఎం కుప్పం ఎందుకు ప్రధానంగా తీసుకుంటున్నారు అనేది దాన్ని విశ్లేషిస్తే మనం, అంటే కొడితే ఎరుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న పద్ధతులు ఏమన్నా తీసుకొని ముఖ్యమంత్రిగా గతంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడిని కుప్పంలో చక్రబంధంలో వ్యూహంలో చిక్కేలా చేసి మిగతా రాష్ట్రం అంతటా పర్యటించకుండా ఉండేలా చేయటం కానీ అలాంటి ఇవి కనపడుతున్నాయండి చూస్తే కుప్పంలో. అదేవిధంగా జనరల్ ఎన్నికలు వేరు ఉంటాయి, స్థానిక సంస్థలు జరిగే ఎన్నికలు వేరు ఉంటాయి. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మనం అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఊపులోనే స్థానిక సంస్థల్లో అధికార పార్టీ ఏది ఉందో అధికార పార్టీ గెలవడం జరుగుతుంది. ఇక్కడ కుప్పంలో చూస్తే కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సరే అది ఎలా జరిగిందనేది వేరే విషయం, నయానా బయానా చేశారా లేకపోతే ఇంకో రూపంలో చేశారా ఏదనేది పక్కన పెడితే, అదేవిధంగా స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకుంటే మున్సిపాలిటీతో పాటు మండలాల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో మెజారిటీ సీట్లు సంపాదించుకుంది కాదన్నట్లే. కానీ దాన్ని బేసిగా తీసుకొని మేము కుప్పం నుంచే 175 సీట్లని కైవసం చేసుకునే ప్రయత్నం ప్రారంభిస్తాం అనడం అనేది రాజకీయంగా చూసుకుంటే కూడా ఒక అహంభావానికి కూడా ప్రతీకగా మనం చెప్పుకోక తప్పదండి. ఇంకో విషయాన్ని ఒక జర్నలిస్ట్గా నేను కూడా మీతో షేర్ చేసుకున్నాను జయప్రసాద్ గారు, స్థానికమైనటువంటి ఎన్నికలు